మా వాస అయితే ఆడే సిగ్నల్ ఇస్తున్నాడు ఆడే పాపం గోత్రాలు పడుతున్నాడు ఇప్పుడు 2 3 దట్ అంద్రోని ఇది వన్ వే రూట్ కాబట్టి చాలా జాగ్రత్తగా తిరగాలి సో చాలా నారో గట్ట కొడన వన్ వే లో నారో గట్ట సో ఓవర్టేక్ చేయకుండా నార్మల్ గా వెళ్తేనే బెటర్ ఇంతవరకైతే బాగానే ఉంది కానీ ఇక్కడి నుంచి చోడవరం రోడ్ చాలా భక్తులు ఎక్కువ రెండో దిన అంటే చాలా దరిద్రంగా ఉంది సో ఇక్కడి నుంచి ఇంకా మేము వెళ్ళాల్సిన అయితే 51 గేమ్ వెళ్ళాలి సో ఇక్కడి నుంచి అంటే 51 గేమ్ అంటే ఉత్తర అవుతున్నాం కాబట్టి మీటింగ్ ముందు 1.5 అవర్ పట్టచ్చు మా వాసు బ్యాక్స్ నుంచి అయితే రాక్ చేస్తున్నాడు వెనకతల నుంచి సో మన రైడ్ విత్ సంపత్ డ్రైవ్ చేస్తున్నాడు నేను జస్ట్ ఈ రైడ్కి పిలియన్గా వెళ్ళడం అయితే జరుగుతుంది స్కూల్ ఇక్కడ నుంచి అయితే 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది ఇక్కడ సో ఇక్కడ నుంచి మేము రైడ్ అయితే తిరగడం జరిగింది రైడ్ తిరిగి స్ట్రైట్కి నైట్ రైడ్కి అయితే అసలు సఫిషియెంట్ అయితే కాదనుకుంటున్నాం నాకు తెలిసి ఈ బండికి గడగడ లాడేస్తుంది బండి హ్యాకింగ్ జూము ఏదో వదిలేస్తుంది అనుకుంటా పడిపోయింది తెలుసు కొత్త కూడా వచ్చేసరికి డెఫినెట్గా పట్టం అయితే జరుగుతుంది చాలా దారుణంగా ఉంది రూట్ మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి రూట్ ఆఫ్ రోడ్ బైకులకి అయితే ఈ రూట్ పర్వాలేదు ఇలా ఇక్కడ గోతులు చూసారా ఎక్కడికక్కడికి పోయారు అన్ఎక్స్పెక్టెడ్ గోతులు ఇక్కడ రూడ్ పర్వాలేదు అక్కడక్కడ ఏం చేయాలి తెలియక పాటలైతే పాడుతున్నాడు సో మన వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను కదా ట్రాక్టర్ అయితే వస్తుంది కానీ మన వాళ్ళు ఇంకా రాలేదు మన వాళ్ళ కోసం వెయిటింగ్ సేఫ్టీ పర్పస్ అన్నమాట సో ఇది పక్కన మీరు గ్రీన్ చూసారా అది నార్మల్గా చాలా సెక్సీగా అయితే కనిపిస్తుంది అసలు నేను ఇంత గట్టి మాట్లాడేస్తున్నాను అంటే దానికి కారణం ఏంటంటే పక్కన ఉన్న గ్రీనరీ చూస్తుంటే చాలా 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 బాగుంది మనమైతే చాలా అంతే చేస్తుంది ఎంతమంటే వాసు వాసు
సో ఇక్కడైతే మేము 12 మైళ్ళు దారి దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే 5 కిలోమీటర్స్ ముందుకెళ్తే రైట్ టర్న్ ఉంటుంది. రైట్ టర్న్కి వెళ్ళే దారిలో ఆపాం. మా బాల్ అయితే మంచి డ్యాన్స్ వేసి అని ఇక్కడ స్పీకర్లో సాంగ్స్ పెట్టి డ్యాన్స్ వేశారు, కానీ కాపీ రైట్స్ వస్తాయన్న భయం మీద నేను ఏం చేశానంటే సాంగ్స్ మ్యూట్ చేసి ఇలాగ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళందరూ మంచి రాక్షసుగా మంచి డ్యాన్స్ మంచి ఎంటర్టైన్మెంట్ చేశారు, చాలా ఎంజాయ్ చేసాం అతనితో అయితే. అసలు గాయస్ ఈ రోడ్ అయితే మాకు కంప్లీట్గా అన్నోన్ రోడ్డు, కానీ రోడ్ అయితే చాలా బాగుంది. రెండోది ఏంటంటే సస్పెన్స్ అనమాట, ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలియదు. మా ఊళ్ళు తీసుకెళ్తున్నారు, వెళ్ళిపోతున్నాం. మేము కూడా ఎక్కడికైనా అడగలేదు. నైట్ అవుట్ క్యాంప్ అవుట్ వేద్దాం అన్నారు. ముందు ఏదైతే జూకి వెళ్తుందో ఆ బ్రోక్ తెలుసు, ముందు ఇంకో కార్ వెళ్తుంది, బ్యాక్ సైడ్ ఇంకో రెండు బైక్లు వస్తున్నాయి, మాదొక బైక్. టోటల్ నైట్ అంతా రాక్, ఇప్పుడు డ్యాన్స్ అయితే చూసారు కదా, సో ఇదే రాకింగ్ అక్కడ ఉండబోతుంది. మా నితిన్ ఏం చేశాడంటే పెద్ద స్పీకర్ ఒకటి తీసుకొచ్చాడు అనమాట. స్పీకర్ మనోడు ఎక్కడికి వెళ్ళి క్యారీ చేస్తాడు. ఇది ఘాటిల్లో అప్పులు కామన్, కానీ ఫాస్ట్ వెళ్ళినట్లయితే దేగిరేస్తారు అనమాట. దేగిరేయడం అంటే మరి తెలుసు కదా, దారి రోడ్డు మీద ఈ కంకర్రాలు ఉన్నాయి. అయ్యో మా బండి ఎక్కట్లేదు, గ్రో బండి ఎక్కట్లేదు, గింజుకుంటుంది బండి గిర్ర 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 అని. సో ఇది అమ్మో ఇంకొక అప్పు వచ్చింది ఇక్కడ. సిసి మీద ఈ ఘాట్ ఎక్కడం అనేది చాలా గ్రేట్. డబల్స్ ప్లస్ ఇంకోటి అంటే మా బ్యాక్ సైడ్ లగేజ్ కూడా ఉంది, బాక్స్ ఉంది, దానికి వచ్చి పక్కన సైడ్స్ బ్యానర్స్ బ్యాక్స్ కూడా కట్టాం అనమాట, సో టెంట్లకి. సో బండి ఎక్కడానికి అయితే చాలా గింజుకుంటుంది. వీళ్ళు చాలా ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు కార్ని. లెఫ్ట్ లెఫ్ట్ కొడితే వచ్చేస్తుంది, లెఫ్ట్ లెఫ్ట్ కొట్టు లెఫ్ట్ కొట్టు. సో ఫైనల్లీ మేము అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం. దస్పల్లి ఏరియా పేరు. ఇక్కడికి వచ్చి ఇగో టెంట్లు వేసి మొత్తం మేము టెంట్లు వేయక ముందే మన వాళ్ళు చికెన్ అది రెడీ చేసి ఏదైతే కబాబ్ మేకర్ ఉందో దాని మీద నిప్పులు అయి పెట్టి బొగ్గు అది పెట్టి రెడీ చేస్తున్నారు. మన బాల్ అయితే మంచి సర్వీస్ మ్యాన్ తెలుసు కదా, తను చికెన్ అది రెడీ చేసి పెట్టాడు. సో ఒక్కొక్కరు ఇలాగా నేనైతే నేను అక్కడ వెళ్ళి టెంట్ వేసుకుంటున్నాను, వీడియో తీసుకుంటున్నాను. ఇది మంచి టెంట్, మా ఊళ్ళు పాపం దీన్ని 500కి రెంట్కి తీసుకొచ్చారంట. సో ఇదైతే మన టెంట్, ఇది పక్కన ఇంకో టెంట్ మా వాసుదేవ్ టెంట్ ఇది. ఓకే